మీ పాలనకు చరమగీతం పడతాం. మా షబీర్ అలీ రేవంత్ రెడ్డి గారిని పొగిడాడు. ఏమన్నాడు? వచ్చే 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారే అని చెప్పి, వచ్చే 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారే అని చెప్పి. షబీర్ అలీకి గుర్తు చేస్తున్నా, 4 రెడ్లు మంత్రులు ఉన్నారు కదా, ఒక ముస్లిం మంత్రి ఎందుకు లేకుండా పోయిండు? 4 రెడ్లు మంత్రులు ఉన్నారు కదా, ఒక ముస్లిం మంత్రి ఎందుకు లేకుండా పోయిండు? నిన్నటి కేసీఆర్ గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి అయిన మహమ్మద్ అలీ ఉన్నాడు కదా, ఆత్మవంచన ఎందుకు చేసుకుంటావు షబీర్ అలీ? అస్తిత్వాన్ని ఎందుకు కోల్పోతావు షబీర్ అలీ? ఆత్మవంచన ఎందుకు చేసుకుంటావు? అస్తిత్వాన్ని ఎందుకు కోల్పోతావు? ఇప్పుడే వాస్తవానికి కారణాలు ఏమైనా 70% పైగా ముస్లింలు కాంగ్రెస్ కొట్లేసింది అంటుండ్రు కదా. ముస్లిం పిల్లల స్టేట్మెంట్ చూస్తున్నా నేను, మెజారిటీ ముస్లింలందరూ కాంగ్రెస్ కొట్లేస్తేనే గెలిచిండ్రని చెప్పి. మెజారిటీ ముస్లింలందరూ కాంగ్రెస్ కొట్లేస్తే కాంగ్రెస్ గెలితే మరి ముస్లింలో ఒక మంత్రి ఎందుకు లేడు? నిన్నటి గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఈ గవర్నమెంట్లో ఒక మంత్రి కూడా ముస్లిం లేడు కదా, 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారే ఉంటాడని చెప్పి ఎట్లా నువ్వు మాట్లాడతావు? అంటే రాబోయే 10 ఏళ్ళు కూడా మంత్రి లేకపోయినా నువ్వు బానిసత్వం చేయడానికి అక్కడ కనీసం ముస్లింల అస్తిత్వాన్ని కాపాడుకో. ప్రభుత్వంలో నీ వాట కోరు, మంత్రివర్గంలో నీ వాట కోరు. నిన్న ఉప ముఖ్యమంత్రి దాకా ఉన్నప్పుడు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కాదు మంత్రి ఎందుకు లేకుండా పోయిండు అడుగు. నీ ప్రభుత్వ సలహాదారు అడిగిస్తే నువ్వు ఇవ్వాల్సిన సలహా ఏంటిది? పొగడం కాదు, నువ్వు ప్రభుత్వ సలహాదారుడుగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి నువ్వు సలహాదారుడుగున్నావు. సలహాదారుడుగా నువ్వు ఇచ్చే సలహా ఏమి ఉండాలి? సార్, నిన్న ఉప ముఖ్యమంత్రి మా ముస్లిం ఉన్నాడు, ఇప్పుడు మన మంత్రివర్గంలో మనకు మంత్రే లేడు ముస్లింలకు, తొందరగా మంత్రివర్గంలో మా ముస్లింలకు అవకాశం ఏమి కోరాలి? అట్లా కోరకుండా 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే నువ్వు భజన చేయడానికి ఉపయోగపడుతుంది ఏమో తప్ప నీ అస్తిత్వాన్ని చాటుకున్నట్టుకు ఎట్లా ఉపయోగపడుతుంది? ఇది ఎట్లా న్యాయం అవుతుంది? ఈ నేపథ్యంలో సుటిగా చెప్తున్నాం, 4-5 రోజుల్లో బీఫాములు ఇచ్చే సమయానికి